ఈరోజు ఈ వీడియోలో పందెం కోడికి ఉండాల్సిన ముక్తి లక్షణం ఏంటి అనే విషయం మీద ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా షీల్డ్ రెక్క ఉన్న కోడి పుంజుని మనం చూసుకున్నట్లయితే మామూలుగా ఉన్నప్పుడు ఒక రెక్క పైకి ఈ విధంగా కనిపిస్తుంది. చూసినట్లయితే ఒక రెక్క పైకి ఫస్ట్ కానించి ఇట్లా పైకి కనిపిస్తూ ఈ విధంగా ఉంటుంది. మామూలుగా కోడి మనం చూసిన వెంటనే అదే సదముంద కోడికి అయితే ఈ విధంగా కనిపించదు. ఈ ఒక రెక్క బాగా బయటికి కనిపిస్తుంది. ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా గ్యాప్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా గ్యాప్ వస్తుంది. ఈక మీద ఈక పుట్టినప్పుడు, ఎక్స్ట్రా ఈక వచ్చినప్పుడు ఈ గ్యాప్ అనేది వస్తుందండి. చూడండి, చూసినట్లయితే ఆల్రెడీ ఒక ఈక ఉంది, ఆ ఏక మధ్యలో ఇంకో ఏక కింద పుట్టడం వల్ల ఈ ఏక బయటికి వచ్చిన వల్ల ఈ విధంగా గ్యాప్ వస్తుందండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రా ఏక వచ్చినట్లయితే మనకి షీల్డ్ రెక్క అనేది ఏర్పడుతుందండి. దీనివల్ల మనం నష్టాలు వచ్చినట్లయితే షీల్డ్ రెక్క ఉన్న కోడి పుంజుకు షీల్డ్ రెక్క లేని కోడి పుంజుకు తేడా వచ్చినట్లయితే ఏంటి నష్టం, షీల్డ్ రెక్క వల్ల మనకు నష్టం ఏంటి అన్నట్లయితే, రెండు కోళ్ళను మన పందెంలో దింపినట్లయితే ఫస్ట్లో రెండు బాగా పోట్లాడతాయి, కానీ కొంచెం పోట్లాడిన తర్వాత రెండు అలసిపోయిన తర్వాత ఎగిరేటప్పుడు షీల్డ్ రెక్క లేని కోడి పుంజుకి ఊపు ఒకంత ఎక్కువ ఉందని వల్ల ఎగర బాగా ఎగురుతుంది. షీల్డ్ రెక్క ఉన్న కోడి పుంజు ఎగిరినట్లయితే ఈ షీల్డ్ రెక్క వల్ల ఎక్కువగా, మామూలు షీల్డ్ రెక్క లేని కోడి పుంజుతో పోలిస్తే ఇది ఎక్కువగా ఎగరలేదండి. అందువల్ల ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల మనము షీల్డ్ రెక్క లేని కోడి పుంజు ఎంచుకుంటే చాలా మంచిదండి. ఈ పుంజు విషయాన్ని చూసినట్లయితే గాజు రెక్క, దీని యొక్క రెక్క చూసినట్లయితే చూడండి ఒకసారి ఎక్కడ మనకి షీల్డ్ రెక్క అనేది ఎక్కడ కనిపించడం లేదు, బాగా నీట్గా ఉంది. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.